హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి టూ డేస్, వెన్నెస్డే అండ్ థర్స్డే. ఈ టూ డేస్ ఏం జరిగింది అనేది చూస్తున్నారు. సో వెన్నెస్డే వచ్చేసేసి ఈవినింగ్ అండి, 5:45-6 ఆ మధ్యలో అనమాట. అలా సూర్యుడు అంతా కూడాను కొంచెం కొంచెంగా మబ్బుల్లోకి అలా వెళ్ళిపోతున్న టైం. చిన్నగా అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అంటే హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం. మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉంది అనేసని చెప్పంగానే ఇంకా ఈవినింగ్ 6:00 అంతా కూడా, అంటే ఇంకా 6కి ముందే, ఇంకా చూడండి కొంచెం ఎండ కూడా బాగుంది. సో స్టార్ట్ అయ్యాం యాజ్ యూజువల్. గ్రీష్ వచ్చేసేసి వాళ్ళ డాడీకి ఫుల్ సపోర్ట్గా ముందు కూర్చొని ఉంటుంది, నేను వచ్చేసేసి వెనక కూర్చొని ఉంటాను. ఈసారి హైదరాబాద్కి నాతో పాటు మా అమ్మ కూడా వస్తుందన్నమాట, వాళ్ళ మనవడిని చూడడానికి అనేసని వస్తుంది. ఆ రోజు వెనస్డే కదా, ఒక 3 డేస్ ఉంటే దీరు బర్త్డే కూడా ఉండింది. సో అందుకోసము అనేసని ఇంకా అమ్మ కూడా వస్తుందన్నమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే నేను చాలాసార్లు చెప్పాను చూడండి మీకు, ఆషియానా టీ పౌడర్ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాము అనేసని. ఆ రోజు టీ కోసరం కాదు, చిన్న స్నాక్స్ కోసం ఆగాం. మధ్యాహ్నం ఏదో హరీబరీగా తిన్నాము, ఆకలిస్తూ ఉండింది. సో సమోసాలు తెచ్చుకున్నాము. యాక్చువల్గా వెన్నెస్డే కదా, ఎగ్ పఫ్ తెచ్చుకుందామంటే ఎగ్ పఫ్ అయితే లేదు అంట. సో సమోసాలు ఉన్నాయని తీసుకొచ్చుకున్నాము. తర్వాత వచ్చేసేసి మంచి లస్సీ తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. అక్కడ చూడంగానే చాలా బాగనిపించింది. ఇంకా సమోసా తిన్నాక వద్దు, లస్సీ తాగితే బాగుంటుందని ఇంకా ఒకటి తీసుకొని వచ్చాడు. అది మా 4 మెంబర్స్కి ఫుల్ అయిపోయింది. అంత థిక్గా కన్సిస్టెన్సీ ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అట్లా ఉన్నట్టుగా ఉండిందన్నమాట. ఇంకా సమోసా అండ్ లస్సీ, ఈ ఇక్కడ స్కూటీ పక్కన ఉంది కదా అక్కడ లస్సీ అన్నమాట, ఆ చిన్న పాయింట్ లస్సీ. ఇంకా అవతల అంతా కూడా ఆషియానా వల్ల టీ పౌడర్ అమ్మేది. టీ తాగడానికి చాలా మట్టుకు చాలా మెంబర్స్ ఇక్కడ ఆగి టీ తాగి వెళ్తారు. ఇది రోడ్డుకు దగ్గరలోనే ఉందండి, చూడండి వెహికల్స్ మనకు ఎంత దగ్గర డిస్టెన్స్లోనే ఉంది చూడండి, ఎంత లోపలికి అట్లా కూడా లేదన్నమాట. సో మేము ఎప్పుడు తీసుకొచ్చుకుంటున్న టీ పౌడర్ దగ్గర ఆషియానా, ఈసారి సమోసాస్, లస్సీ టేస్ట్ చేసాం. కొంచెం కార్ అద్దము అయితే తుడుచుకుందాం అన్నట్టు మా హస్బెండ్ అక్కడ తుడుస్తూ ఉన్నాడనమాట, అంటే నైట్ అవుతుంది కదా అన్నట్టుగా ఒకటి పేపర్తో తుడుస్తున్నాం. సో ఇంకా మేము వెళ్తున్నాము. దీని వచ్చేసి ఆల్రెడీ ఆఫీస్లో ఉన్నాడు. సో కీస్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉంటాయి. మేము వాడికి చెప్పకుండగా సర్ప్రైజ్గా వెళ్ళామన్నమాట. 9:00-9:10 డిన్నర్ బ్రేక్కి కిందికి వస్తాడు వాడు. ఆ టయానికి మేము అక్కడికి వెళ్ళాలి అన్నది మా ప్లాను. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాడికి కాల్ చేశాము, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో, తొందరగా తిని పైకి వెళ్ళిపోయినంటే మళ్ళీ కిందికి వచ్చే కష్టం కదా అంటూ అక్కడికి వెళ్ళినాక ఇట్లా వచ్చాము అని ఫోన్ చేశాము. సో వాళ్ళు అప్పటికి టిఫిన్ తింటూ ఉన్నారంట మేము ఫోన్ చేసినప్పటికీ. సో తర్వాత వచ్చేసేసి మాకు ఇంకా వెళ్ళి హాయ్ హలో పలకరించుకున్నాం. అక్కడ బోండాలు అంటే వాడు రోజు తింటున్న ఫుడ్ ఐటమ్స్ ఆ రోజు మాకు టేస్ట్ చేయించాడు. బోండా తీసుకున్నాడు, మసాలా దోశ తీసుకున్నాడు. తర్వాత ఆ రోజు వెన్నెస్డే అన్నాను కదా, ఎగ్ దోశ తీసుకున్నాడు అనమాట. నాకు మా హస్బెండ్, నేను మా హస్బెండ్ వచ్చేసి ఎగ్ దోశ హాఫ్ హాఫ్ షేర్ చేసుకున్నాం. గ్రీషు అమ్మమ్మ తిన్నారు కాబట్టి వాళ్ళకి మసాలా దోశ, ఇడ్లీ కూడా తీసుకున్నాము. సో ఇంకా వాళ్ళను పలకరించేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్తూ ఉన్నాము. అక్కడ DLF అనేసి ఉంటుందండి ఒక ఆఫీసు, దాని దగ్గర వచ్చేసేసి ఇట్లా మొత్తం అంతా స్ట్రీట్ ఫుడ్డే ఉంటుందన్నమాట. ఇంకా వెళ్ళి అంటే వాళ్ళ దగ్గర నుంచి మనము రూమ్కి వెళ్తున్నప్పుడు అదంతా చూసుకుంటూ అలా అయితే నైట్ రూమ్కి వెళ్ళిపోయాము. చూడు అది ఎవరిది, అది నాది కాదు, డాడీ అంత లేదు. ఇది టీ షర్ట్ కొట్టేస్తామని చూసి ఫ్రెండ్స్. అవి డాడీ 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 చూసుకుందా మీద బొంతల మీద.
పిల్లలు వచ్చేసి నైట్ 1:30 అవుతుంది, వచ్చి పడుకున్నారు. ఇంకెవ్వరెవరితో ఏం పెద్ద మాట్లాడుకోలేదు. ఇదంతా కూడా మార్నింగ్ అండి. మార్నింగ్ 8:30కి ఆ టైంకి లేచారు పిల్లలు. ఇవి అంతా కూడా ధీరు వాడి బర్త్డే కోసరం వాడితో పాటు మాకు కూడా చేసిన షాపింగ్ అన్నమాట. అది అంతా అక్కడ గ్రీషు చూస్తూ ఉన్నింది. అన్న చెల్లెల కాన్వర్జేషన్ అయితే విన్నారు కదా. సో మేము వచ్చేసేసి ఉగాని చేసాము. అంటే పిల్లలు ఏదైతే తినలేరో అవి చేసి పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా అనేసని టిఫిన్కి ఉగాని చేశాను. ఇక్కడి నుంచే బొరుగులు అది తీసుకొని వెళ్ళానన్నమాట. దోశ బ్యాటర్ అయితే ఇన్స్టెంట్ దొరుకుతుంది కదా, ఇంకా మనకైతే టెన్షన్ లేదు అన్నట్టుగా అనేసి బొరుగులు తీసుకొని వెళ్ళాను, చేసిచ్చాను, తిన్నారు. ఆఫ్టర్నూన్కు వచ్చేసేసి మంచిగా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, వేడి వేడి అన్నము. ఇది వచ్చేసేసి పొటాటోనా క్యారెటా, క్యారెట్ ఫ్రై అనుకుంటానండి. ఎస్, క్యారెట్ ఫ్రై చేశాను. టొమాటో పప్పు చేశాను. దీని కాంబినేషన్ మన రాయలసీమ స్పెషల్ పల్లీల చట్నీ అండి. టొమాటో పప్పు పల్లీల చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా మామిడికాయ సీజన్, సారీ మామిడి పండు సీజన్ వచ్చేసింది కదండి. సో మామిడి పండు కూడా తీసుకొని వెళ్ళాను, కోసి పెట్టేశాను. ఇంకా బ్యాట్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా వేయించి పెట్టేశాను. పప్పు చట్నీ కలుపుతూ ఉంటే అందరు కూడా, అంటే మా హస్బెండ్ కలిపిస్తుంటే అందరం కూడా తినేసాం. మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం, వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇది అంతా మరుసటి రోజు అన్నాను కదా, మార్నింగ్ నుంచి వండుకొని తినడమే సరిపోయింది కదా. అంటే పిల్లలకు చేసి పెట్టాలి కదా అట్లా అన్నమాట ఆలోచన వచ్చేసి. ఇంకా ఈవినింగ్ అందరం ఫ్రెష్ అయ్యాము, నడుచుకుంటూ వెళ్ళాము. ఏంటి అంటే సంత అండోయ్, హైదరాబాదు వారి సంత. నేనైతే వెళ్ళాను కదా, ఇప్పుడు మా అమ్మను పిలుచుకొని వెళ్ళాను. మా అమ్మకు కూడా నేను చూపించాలి కదా హైదరాబాదు సంత. సో యాక్చువల్గా డీమార్ట్కి వెళ్ళా ప్రోగ్రామ్ ఉండింది, కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కునేది ఉండింది. ఇంకా సంత చూపించుకుంటూ వెళ్ళాను. వాకబుల్ డిస్టెన్సేనండి, పెద్దగా ఎంత దూరము అట్లా అని ఏమీ లేదు. అమ్మ ఇట్లా ఉంది, ఇట్లా ఇంత డిస్టెన్స్ అంటే నడుస్తానులే పాప, ఏం పర్వాలేదు అని. వచ్చేటప్పుడు అయితే ఆటోకి వచ్చేస్తాం అమ్మ, అన్నీ చూస్తూ అని చెప్పాను. సో సంత అంత కూడా మా అమ్మకు చూపించుకుంటూ వెళ్ళాను. నేను ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాను కదా, అయినప్పటికీ కొనే దాంట్లో అయితే ఏమంటారు ఆలోచనే లేదన్నమాట. అంటే పోయినసారి కొనుక్కున్నాను, ఇప్పుడు ఎందుకు కొనుక్కోవాలని ఆలోచన లేదండి. ఈసారి కూడా ఏదో ఒక వెరైటీ ఉంటుంది, వాటినైతే కొనాల్సిందే
అన్నట్లుగా అన్నమాట. అంటే అన్ని ఐటమ్స్ అట్లా ఉన్నాయండి అక్కడ, అందుకు చెప్తూ ఉన్నాను నేను. సో ఏం కొన్నాను అన్నది కూడా మీరు చూస్తురులేండి. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటే ఇంకా మనకు ఇక్కడ ఇంకొక ఐటెం కూడా గుర్తుకొస్తుంది కదండీ, సమోసా అండ్ జిలేబీ అండి. జిలేబీ వచ్చేసేసి ఇంకా మేముగ్గురం వద్దు అని చెప్పాము మా హస్బెండ్కి. వెజిటేబుల్స్ అన్నీ భలే ఉన్నాయి తీసుకుందామా అనింది అమ్మ. అమ్మ ఎందుకులే అమ్మ, ఇప్పుడున్న టమోటా పచ్చిమిర్చి ఏవో కొన్ని కూరగాయలు ఉన్నాయి అవి చేద్దాం, ఏది వీళ్ళు ఏం తింటారో అప్పుడు అవి తెప్పించి చేద్దాం అని తెచ్చిపెట్టి ఫ్రిడ్జ్ లేదు ఎందుకు అన్నట్టుగా చెప్పానమాట అమ్మకు. ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా జిలేబీ అది వద్దన్నాము, మేముగ్గురము వద్దన్నాము. సో అందుకు ఇంకా తను కూడా పాపం ఎవరు కంపెనీ షేర్ లేదు అనేసని ఉత్త సమోసానే తీసుకున్నాడు. సో ఒక సైడ్ అయితే నిలబడి వేడి వేడిగా ఉన్నాయండి ఆ సమోసా, జస్ట్ అలా పొయ్యిలోంచి తీసి బయట పెట్టారు అన్నట్టుగా ఉన్నాయి, కాలిపోతూ ఉన్నాయి కూడాను. నేనొక్కటి వెళ్ళినప్పుడు నేను మాత్రమే తిని ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటుందండి, మనతో పాటు వచ్చిన వాళ్ళను అదే అంటే ఆ రోజు డే కలిసి వచ్చింది కదా. అంతకుముందు మండే ట్యూస్డే అయితే నేనేం చేయలేకుంటుంది. సో వెళ్ళింది థర్స్డే. సో వెళ్ళి అక్కడ నేనేం చేశాను, మా అమ్మ కూడా అన్ని కూడా చూయించాను అన్నమాట, సమోసా కూడా తినిపించాను. ఇంకా మనం అనుకున్న పని డీమార్ట్ అయితే వెళ్ళిపోయామన్నమాట. టీ పౌడర్ అయితే లేకుండగా ఉండింది. సో ఒక చిన్న టీ పౌడర్ అయితే తీసేసుకున్నాము. అంటే వాళ్ళు పెద్దగా కాఫీ పాలు మాత్రమే తాగుతారు, టీ అంతగా తాగరు. మేము వెళ్ళినప్పుడు టీ కంపల్సరీ కదా అన్నట్టు ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాం. ఇక్కడ కాంటినెంటల్ది కనిపించింది. మీ అందరిలో కూడా చాలామందికి ఇష్టమేనండి కాంటినెంటల్ వరకు కాఫీ. అచ్చంగా ఒకప్పుడు మనము ఫిల్టర్ కాఫీ చేసుకొని తాగుతుంటే ఎట్లుంటుందో ఆ టేస్ట్ ఉంటుంది కదా కాంటినెంటల్ బ్రూ. దీనికన్నా కూడా ఇంకా పెద్ద జార్ ఉందంట, శాషెట్స్ ఉన్నాయి అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉన్నాయి. ప్యాకెట్ కన్నా జార్ మేలు కదా అని మా హస్బెండ్ పైనుంచి కింద ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించి ఇంకొకటి అది అంతా మనం ఓపెన్ చేసిన తర్వాత గడ్డ కట్టి పాడైపోవడం అట్లా కూడా జరగదు కదండి, వన్ మంత్ కానివ్వండి అంతే పర్ఫెక్ట్గా ఉంటుందని ఇంకా పెద్ద జార్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా లిఫ్ట్లో అలా వెళ్ళిపోయాము. నేను కూడా ఫస్ట్ టైం మన డీమార్ట్కు వెళ్ళడం అన్నమాట. హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత గ్రీషు చాలాసార్లు వెళ్ళేసి వచ్చింది. మన పిల్లలు కొన్ని కొన్ని థింగ్స్ దుప్పట్లు కానివ్వండి పిల్లోస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మోసుకుపోయే కన్నా అక్కడక్కడ ఫ్రెష్గా అయితే ఎప్పటికప్పుడు కొనుక్కున్నారు కూడాను. అమ్మ ఇంట్లో అట్లా అవన్నీ చూపించాను, దిండ్లు దుప్పట్లు దిండు కవర్లు బెడ్షీట్స్ బాగున్నాయి అని చెప్తే ఎక్కడ తెచ్చుకున్నారంటే ఇట్లా డీమార్ట్ అని చెప్పాము, రేట్ కూడా తక్కువనే ఉన్నాయని ధీరజు ఫ్రెండ్స్ చెప్పారు. సరే వెళ్దాము చూద్దామని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. కొన్ని రేట్లను చూసి అమ్మ కూడా అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసింది. ఇంకా నేను వాళ్ళకు కొంచెం ఖాళీ పట్టలు ఇట్లా కావాలని తీసుకున్నాం. పర్సనల్గా అయితే నాకు వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఈ చిన్న పిల్లోస్ భలే నచ్చాయి అన్నమాట. పిల్లో కవర్స్ అండి, అవి ఎలా ఉన్నాయంటే చిన్న బొచ్చు కుక్క ఉంటే ఎట్లుందో అట్లా ఉన్నాయని నేను అవి కూడా తీసుకున్నాను. సో ఇంకా అలా నడుచుకుంటూ అయితే మనము ఇంటికి వచ్చేసాము. నడుచుకుంటూ వచ్చానా ఆటోలో వచ్చానా గుర్తుకు లేదండి, ఇంతకైతే ఇంటికి వచ్చాం. మనం తీసుకొచ్చుకున్నటువంటి థింగ్స్ అన్నమాట, కొబ్బరి పొడి లేదు, మనం ఇంకా 3 రోజులు ఉండాలండి. కొన్ని ఐటమ్స్ అయితే కావాలి, వట్టి మిరపకాయలు లేవు. సో కొన్ని కావాల్సినవి అయితే తీసేసుకున్నాం. ఈ టిష్యూ పేపర్స్ వచ్చేసేసి మా అమ్మ తీసుకుపోయింది అన్నమాట, అమ్మ షాపింగ్ నా షాపింగ్. పౌడర్ కూడా ఇక్కడ వీళ్ళకు లేదు అని, అంటే గ్రేస్ 1+1 ఉంది, కొంచెం కొత్తగా అనిపించింది. ఎప్పుడు రొటీన్ వాడుతున్న అంటే మనం వాడుతున్న ఫ్లేవర్ కాదు, కొత్తగా ఉంది వాడి చూద్దాం అన్నట్టుగానే తీసుకున్నాను. అందులో లావెండర్ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది కదా. సో కిచెన్ నాప్కిన్స్ తీసుకున్నాను. అంటే నేను డీమార్ట్లో తీసుకునేటివి జస్ట్ మీకు అలా చూపిస్తూ ఉన్నాను అన్నమాట. కొన్ని అక్కడ వాళ్ళకు అవసరం అవుతాయి, కొన్ని నాకు అవసరం. అసలు పర్టికులర్గా నేను వెళ్ళింది డీమార్ట్కి దీనికోసరం అండి, గులాబ్ జామున్ ప్యాకెట్ కోసం. వెళ్ళేటప్పుడు తొందరలో నాకు అంత ఐడియా లేదు దీరు బర్త్డేకి చెయ్యాలి అని. వాడికి వచ్చేసేసి గులాబ్ జామున్ అంటే ఇష్టం, దానికోసం పోయి ఇలా ఇన్ని కొనుక్కొచ్చాం. మాకోసరం అని ఇంకా ఇన్స్టెంట్ చపాతీ తెచ్చుకున్నాం. అంతా తిరిగాము కదండి, ఏదో 5కి వెళ్ళిన వాళ్ళము 9:30కి వచ్చాం. ఇంకా వచ్చినాక అంత పేషెన్స్ లేదు. ఇన్స్టెంట్ చపాతీలు ఉన్నాయి ఆల్రెడీ చేస్తుంటే, జస్ట్ మనము స్టవ్ మీద అటు ఇటు కాల్చుకొని తినడం అని. ఇంకా మనము వచ్చేసి
అవి తీసుకొచ్చుకున్నాం. ఇంకా పేషెంట్స్ అంతగా కూడా లేవన్నమాట, కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు వచ్చేసేసాయి. ఇంకొకటి డిమార్ట్లో ప్రతిదీ కూడా 1+1 ఆఫరే నడుస్తుందండి. ఈచ్ ఐటమ్ చాలా మటుకు, ఇప్పుడు 10 ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ థింగ్స్, 9 వచ్చి 1+1 ఏదో ఒక్కటి అన్నమాట ఆఫర్ లేకుండా. సో నేను రెండు తీసుకొని వచ్చాను. చేసేసాము అంటే పిల్లలు ఉన్నారు తినేస్తారు కదా అన్నట్టుగా అనేసి అని ఇంకా ఇవి తీసుకున్నాను. అమ్మ వచ్చేసేసి కొంచెం చిన్న షాపింగ్ చేసింది అని చెప్పాను కదా. మన బెడ్ కవర్ ఉంటుంది కదా, దానికి 2 పిల్లో కవర్స్ వచ్చినది తీసుకెళ్ళింది అన్నమాట. సో 2 తీసుకెళ్ళింది. తర్వాత జనరల్గా పిల్లోస్ ఉంటాయి కదా ఎక్స్ట్రా పిల్లోస్కి, వాటికి కవర్స్ కూడా తీసుకెళ్ళింది. పనామ వచ్చేసేసి ఫినాయిల్ అడిగింటే అది కూడా తీసుకొని వచ్చాను. నేను చెప్పాను కదా కుషన్కి ఆ చిన్న స్క్వైర్ షేప్కి కుషన్ టైప్ కవర్స్ వచ్చాయి అనేసి. ఇవి వాళ్ళు దీరు వాళ్ళు తెచ్చుకుంటే నాకు చాలా బాగా అనిపించాయి. నాకు యాష్ కలర్ వాళ్ళు గోల్డ్ తెచ్చుకున్నాను, నేను యాష్ స్నఫ్ తెచ్చుకున్నాను. ఇక్కడ అవే చూసి మన ఇంట్లో అవే చూస్తే ఏమంటే పిల్లోస్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఒక మంచి పామ్ తీసుకొచ్చాను నేను, నాన్ స్టిక్ కడాయి తీసుకొచ్చాను, అది దీరు వాళ్ళ కోసం. ఇది చాలా రోజుల నుంచి చాలా ప్లేసెస్లో వెతుకుతున్నటువంటి ఫ్రైడ్ రైస్ కడాయి అండి. ఇది వచ్చేసేసి కర్నూలు కోసము తీసుకొచ్చుకున్నాను. ఇంకా నా చపాతీ పెన్నం వాళ్ళకు తీసుకొచ్చాను, నేను మిస్ అయ్యాను కదా ఆ రోజు. సో మా ఇంటికి చపాతీ పెన్నం అన్నమాట. సో ఫైనల్గా అక్కడ వాళ్ళ ఇంటికి కావాల్సిన థింగ్స్, ఇక్కడ మా ఇంటికి కావాల్సిన థింగ్స్ షాపింగ్. వాళ్ళకు 2 అవర్స్, నాకు 2 అవర్స్, మినిమం 4 అవర్స్ అయితే సరిపోయింది కదండి. చాట కూడా పోయిందండి నా దగ్గర అయితే. మరీ చెప్తున్నారండి మీరు చాట కూడా ఇక్కడ దొరకదా అనుకుంటే, పండ్లో పని దొరికిందని తీసుకొచ్చుకున్నానండి. అదేనండి మన హైదరాబాద్ వారి సంతలో తెచ్చుకున్నాను అన్నమాట. ఇన్స్టెంట్ చపాతీలు తెచ్చుకున్నాక చపాతీలు కాల్చేసినాక లాస్ట్కు గ్రిషుకు ఏదో స్వీట్ తినాలి అని అనిపించి ఆ చపాతీ మీదనే కొంచెం చక్కెర వేసి మళ్ళీ చపాతీ కర్రతోటి కొంచెం లట్టించేసేసరికి అది అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది అంట. సో చక్కగా చపాతీ ఒక 2 ఏమో చేసుకొచ్చింది. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ పప్పు ఉన్నింది, పల్లీల చట్నీ ఉన్నింది కదా, ఇంకా వేరే కర్రీ అది ఎందుకు, ఇవి అయిపోకూడదు. ఇంకా చెప్పాను కదండి ఫ్రిడ్జ్ కూడా లేదు, వేస్ట్ అయిపోతాయి కదా అన్నట్టుగా. జస్ట్ ఇవి ఇన్స్టెంట్గా ఉంటాయండి, మనం జస్ట్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసేసి కాల్చేసుకొని తినడమే. సో థర్స్డే అయితే మండే అలా గడిచింది. పిల్లలు నైట్ 1కి వచ్చారు, కొంచెం వర్క్ ఉందని 3 o'clock వరకు అయితే వాళ్ళు వర్క్ అలా చేసుకున్నారు. చపాతీలు ఉన్నాయి, పల్లీల చట్నీ పూసిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తిని వర్క్ అయితే చేసుకున్నారు అన్నమాట. సో ఇదేనండి నా వెన్నెస్డే అండ్ థర్స్డే ఇలా జరిగిందన్నమాట. నేను మాత్రమే కాకుండా మా అమ్మకు కూడా సంత చూపించాను, సంతలో వచ్చేసేసి షాపింగ్ చేయించాను, సంత డిమార్ట్లో షాపింగ్ చేయించాను, మన సమోసాలు తిన్నాం, సూపర్గా అయితే ఎంజాయ్ చేశాం. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే ఏం చేసాం ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తూ చూసేస్తారు. మరి ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.